జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో కుముదవల్లి రోడ్డులో ఉన్న ఏఎంసి వ్యవసాయ మార్కెట్ యాట్ నందు ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులాల వారికి రేపు 20/11/2022 ఆదివారం ఉదయం వనభోజనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోడి యుగంధర్ తెలిపారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వంలోనూ మన బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తారని, 139 బీసీ కులాల ఐక్యత మనం ఎప్పుడు కాపాడుకోవాలని, అందుకోసం మన బీసీ కులాలంతా ఎంతో కృషి చేయాలని వారన్నారు. ఈ సందర్భంగా సహబంతి భోజనాలు ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ వనభోజనాలకు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ కులాల పెద్దలు, మంత్రులు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ముఖ్యులు వస్తారని తెలిపారు. బీసీ కులాల వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరుతూ బీసీ కులాల వారికి పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోడి యుగంధర్ గారి సారథ్యంలో మరి భీమవరం పట్టణంలో నరసయ్య అగ్రహారంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులో రేపు 20 ఆదివారం 139 కులాల బీసీ కులాల కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి లోగడు ఎప్పుడూ కూడా కులపరంగా వన సమారాధనలు నిర్వహించేవారు. మరి మొట్టమొదటిసారిగా ఈ బీసీ కులాలన్నింటిని ఒక తాటి మీదకి తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పంతో మరి సోదరులు కోడి యుగంధర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి మరి ఆయన అభినందనీయులు. ఎందుకంటే ఈ రోజున దేశంలోనే 56% ఉన్నటువంటి బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మరి అందుకనే అన్న ఆర్ కృష్ణ గారి సారథ్యంలో 56% ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా జరిగినప్పుడు 50% రాజకీయ